ఎస్ఏట్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాహితీరాజ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో నేడు ఉదయం గ్రామ సర్పంచ్ సత్యాదేవి ధనలక్ష్మి సత్యనారాయణ మరియు ఉప సర్పంచ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మొదటి రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వెళ్లి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా దొరబాబుకు గ్రామ ప్రజలు హారతులిచ్చి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 1 గంట వరకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వారి యొక్క సమస్యలు నేరుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొరదబాబుకు తెలియపరుచుకున్నారు. ప్రజల సమస్యలను స్పందించి ఆయన వారి యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ నాయకులకు అధికారులకు సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షులు సత్యబాబు, పెద్దాపురం జెడ్పీటీసీ గరవసాని సూరిబాబు, పిఎస్సిఎస్పీ డైరెక్టర్ ఎస్విబికే గుప్తా, పిఎస్సిఎస్పీ ప్రెసిడెంట్ నర్ల కొండలరావు, ఏఎంసీ డైరెక్టర్ ఎంవి రమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్ సాయి, గ్రామ నాయకులు పల్లెనరాజు, ఎన్ వీర్రాజు, విష్ణు, గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందుకని ఏం చేస్తారంటే ప్రతి దాంట్లోకి వాటర్ కరెంటు ఎన్ని ఇచ్చిన తర్వాత జగన్ గారు ఇవ్వమని మాకు ఆర్డర్స్. అందులో 17 లక్షలకి ఇచ్చాం. సామర్కోట ఎన్ని అవుతున్నాయి కదా, ఏం అందు రెండో విడతా మిగిలినవి కూడా మనకి వేస్తారు. అదేమైందంటే 32 లక్షలు ఇల్లు పట్టలు ఇచ్చాం, మళ్ళీ 2 లక్షలు మళ్ళీ 90 రోజులు ఇచ్చాం, 34 లక్షల దాకా ఇచ్చాం. అందులో 17 లక్షలు రోడ్లన్నీ వేసి రోడ్లన్నీ ఆల్రెడీ వేస్తున్నాం. వాటర్ అయిన తర్వాత ఎందుకంటే తడుపుకోవడానికి వాటర్ కావాలి కదా, ఒక 5-6 నెలల్లో రెడీగా ఉండు అమ్మా. నేను చేయిస్తాను పెన్షన్ అంత వస్తుంది కదా.